హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేమాని లోక్స్ నేను మీ ఉర్మిలాని ఈరోజు మన వ్లాగ్స్లో సింపుల్గా ఈజీగా ప్రెజర్ కుక్కర్లో మష్రూమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మష్రూమ్స్ తీసుకున్నాను వీటిని మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక్కొక్క మొక్కని నాలుగు పార్ట్స్గా కట్ చేసుకున్నాను అప్పుడే దానికి మసాలా అంతా బాగా పడుతుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని రెండు దాల్చిన చెక్క నాలుగు నుంచి ఐదు వరకు లవంగాలు ఒక త్రీ టు ఫోర్ వరకు బుడ్లు బుడ్లండి ఒక జాజి పువ్వు ఒక జాపత్రి మొగ్గ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం ఫైవ్ గ్రామ్స్ వరకు కాశ్మీరా మెంతండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోంపు ఒక త్రీ టు ఫోర్ వరకు బిర్యానీ ఆకులు వేసి మంచిగా లో ఫ్లేమ్లోనే ఇవంతా మగ్గే వరకు ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత నేను సెవెన్ టు ఎయిట్ వరకు క్యాష్యూస్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఫోర్ టు ఫైవ్ వరకు పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి తర్వాత త్రీ టు ఫోర్ వరకు ఆనియన్స్ ఈ సైజులో కట్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి వీటిని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఒక రెండు పెద్ద టమోటాలు తీసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా మగ్గే వరకు ఫ్రై చేయాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండీ మష్రూమ్ ఇది వేసి యాడ్ చేయాలండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఎందుకంటే ఆ ఒక టేబుల్ స్పూనే కారం తీసుకున్నాను ఇందాక మనం పచ్చిమిర్చి ఒక సిక్స్ టు సెవెన్ తీసుకున్నాం కదా అందుకని ఒక టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా దీన్ని ఆనియన్స్ టమోటా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఈ మష్రూమ్స్కి పట్టేలాగా ఒక లో ఫ్లేమ్లోనే యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను పెప్పర్ పొడి యాడ్ చేస్తున్నాను చూడండి ఈ వాటర్లోనే ఆల్మోస్ట్ కొంచెము బాగా మగ్గుతాయి ఈ మష్రూమ్స్ ఇలా మగ్గిన తర్వాత ఒక కప్పు వరకు కర్డ్ తీసుకుంటున్నానండి ఇది లో ఫ్లేమ్లోనే పెట్టి యాడ్ చేసుకోవాలి కర్డ్ లేకపోతే కొంచెం గడ్డలుగా అయిపోతుంది ఇలా ఒక హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి ఫుల్లంగా కారంగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి చూడండి చాలా వరకు గ్రేవీగా బాగా వచ్చింది కదా ఇలా అయిన తర్వాత నేను కొంచెం కొత్తమీర కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ అయిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించాలి అప్పుడే మనకు మష్రూమ్స్కి కారము ఉప్పు అంతా బాగా పడుతుంది ఈ వాటర్ మొత్తం కొంచెం పైకి వచ్చే వరకు ఉడికించాలి చూడండి వాటర్ అంతా బాగా పైకి వస్తుంది కదా ఇలా కొద్దిసేపు ఉడికించామని అంటే దానికి ఉప్పు కారం అంతా బాగా పడుతుంది తర్వాత నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్ తీసుకున్నానండి అంటే ఒక గ్లాస్ రైస్కి ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మనము రైస్ హాఫ్ అన్ అవర్ ముందే కానీ నానబెట్టామంటే మంచిగా పలుకులు పలుకులుగా అవుతుందండి మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేసేటప్పుడు హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోండి చాలా బాగవుతుంది చూడండి ఇలా కొంతసేపు ఒక టూ మినిట్స్ ఉడికిచ్చిన తర్వాత నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి మష్రూమ్ కనే కాదు నాన్ వెజ్ బిర్యానీ కానీ వెజ్ బిర్యానీ కూడా నెయ్యి యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా వచ్చిన తర్వాత నేను త్రీ విజిల్స్ వరకు పెట్టుకున్నానండి చూడండి చాలా బాగా మెత్తగా మంచిగా పలుకులు పలుకులుగా ఉడికింది ఈజీగా ప్రెజర్ కుక్కర్లోనే కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా ఈ బిర్యానీలోకి మనం పెరుగు పచ్చడి చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్